కోసమైనా నిజాం బంధు కోసమైనా ఇక్కడ ఉండేటువంటి కార్యకర్తల కోసమైనా ప్రజల కోసమైనా పదవులు ఉండాలి తప్పకుండా పనిచేస్తాం. మొన్న జరిగినటువంటి ఎన్నికలలో ప్రజలు టీఆర్ఎస్ పార్టీని కాదని మరి దేశంలో అధికారంలోకి వస్తుందేమో అనేటువంటి ఒక ఆశతోని భారతీయ జనతా పార్టీ పట్ల చూపించినట్టుగా కనపడతా ఉన్నారు. మరి మొన్న ఎన్నికల సందర్భంలో భారతీయ జనతా పార్టీ పైన అనేకమైనటువంటి ఆశలు ప్రజలు పెట్టుకున్నట్టుగా కనపడుతుంది. నిజామాబాద్లో ఉండేటటువంటి ప్రత్యేకమైనటువంటి ఆకాంక్షలను మరి ఇప్పుడు కొత్తగా ఎన్నికైనటువంటి అభ్యర్థి వారి పార్టీ నెరవేర్చాలని చెప్పి ఆశిస్తా ఉన్నారు. మరొక వారు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ముఖ్యంగా నేను విజ్ఞప్తి చేసి చెప్పేది పార్టీలో ఉన్నా పదవులు ఉన్నా లేకున్నా టీఆర్ఎస్ పార్టీ బాగుపడడం కోసం తెలంగాణ రాష్ట్ర నిరంతరం పనిచేసే ప్రతి నేను కాబట్టి ఎప్పుడైనా మీకు ధైర్యం కోల్పోవద్దు. ఓటమి ఉందాగా ఉండడం అనేటటువంటిది ఉందాగా ఉండడం.